ఆంగ్లంలోని నావిగేషన్ అనే పదానికి మూలము సంస్కృత పదం నావగతి. మనకు సుమారు 5000 ఏళ్ల నావిక చరిత్ర ఉంది. సింధు నాగరికత నాటి నుంచి మన నౌకాయన చరిత్ర కొనసాగుతూ ఉంది. భారతదేశం గత 30 శతాబ్దాలుగా విశ్వ వాణిజ్య కేంద్ర బిందువుగా వెలుగొందుతూ యూదులు, గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్సు, పోర్చుగీసు, డచ్ ఫ్రెంచ్ ఆంగ్లేయులతోనే కాకుండా చీనీ, జపాన్, ఇండోనేషియా, జావా, బర్మా, శ్రీలంకలతో వ్యాపార లావాదేవీలు నౌకాయాన ద్వారా జరిపినట్లు ఆధారాలు కలవు. భోజరాజు రచించిన యుక్తకల్ప తరువు అనే గ్రంథంలో ఓడలను ఎలా నిర్మించాలి, వాటి యొక్క ఆకారాలు, పేర్లు మొదలైన వాటిని వివరించారు. భారతదేశంలో నిర్మించబడిన నౌకలలో సౌమ్యము, విశేష అని రెండు రకాలు ఉండేవి. ఇవి పలు ఆకారాలుగా పలు అంతస్తులలో క్యాబిన్లలో ఉండేవట. ఇక్కడ నిర్మించే నౌకలు ఎక్కువ భాగం టేకు చెక్కతో తయారు చేసేవారు. అందువల్ల వాటి నాణ్యత ఎక్కువగా ఉండేది. ఇక్కడి పనివారి నైపుణ్యం అపూర్వం. అందుకే ఆ నౌకలకు విపరీతమైన గిరాకీ ఉండేది. మన దేశంలో తయారయ్యే నౌకల జీవితకాలం 50 ఏళ్లైతే ప్రాచ్యాతుల నౌకలు 10-12 సంవత్సరాలకు మరమ్మతులకు గురయ్యేవి. తేలిక రకం కలప ఉపయోగించడం వలన మన నౌకలు ఎక్కువ బరువు మోయగలిగేవి. క్రీస్తు శకము 1781 నుంచి 1821 మధ్యకాలంలో హుమ్లీ రేవులోనే సుమారు 275 నౌకలు తయారు అయ్యేట. వీరి రవాణా సామర్థ్యం సుమారు 1,22,693 టన్నులట. బొంబాయిలో 1736 నుంచి 1763 వరకు 300 ఓడలు తయారు అయ్యాయట. క్రీస్తకము 1811లో లెస్ హిండస్ అనే పుస్తకంలో ఫ్రాంకాయిస్ బాంజేర్ సాల్వాయస్ అనే ఫ్రెంచ్ నౌకాయన నిపుణుడు ఆనాడు ఆంగ్లేయులు భారతీయుల నుండి నౌకా నిర్మాణం నిర్వహణలో పలు మెలకువలు అభ్యసించేవారు అంటున్నాడు. www.hindu.com tribune.com May 28, 2003 వాల్ స్ట్రీట్ జర్నల్లోని వార్తలను ఇలా తెలియజేస్తున్నారు. అమెరికా ఇరాక్ యుద్ధంలో ఉపయోగించిన అనేక వాహనాల్లో భారతదేశానికి చెందిన పురాతన తమిళ సాహిత్యం నుంచి గ్రహించిన విజ్ఞానంతో తయారు చేసిన ఒక నౌక వారికి చక్కగా ఉపయోగపడింది. అది మిగతా నౌకల కంటే వేగంగా ప్రయాణిస్తుంది, ఎక్కువ ట్యాంకులను రవాణా చేస్తుంది, సుమారు 5,000 మంది సైనికులను అది తీసుకుపోగలుగుతుంది. అది 48 గంటల్లోనే 2,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదట. మార్కోపోలో అను ప్రసిద్ధ నావికుడు భారతదేశ నౌకలు 300 మందిని తీసుకుపోగలిగిన సామర్థ్యం కలిగి ఉండేవి అని చెప్పాడు. భారతదేశపు ఓడరేవులు, నౌకాశ్రయాల గురించి కూడా మార్కోపోలో విస్తృతంగా వివరించాడు. ఇప్పటి వరకు 1905 సంవత్సరంలో జపాను, యూరప్ నౌకలను జయించినది తొలి ఆసియా నౌక విజయంగా ప్రచారంలో ఉంది. నిజానికి క్రీస్తకము 1742 సంవత్సరంలో ట్రావణకోర్ రాజు మార్తాండ వర్మ డచ్ దేశపు నౌకా బలగాన్ని కన్యాకుమారి వద్ద చావుదిబ్బ తీశాడు. అది ఎంతలా అంటే డచ్ దేశపు నౌకా సైన్యం పూర్తిగా పరాభవించబడి ఆనాటి డచ్ సైన్యాధిపతి మార్తాండ వర్మ వద్ద చిక్కి ఆ తర్వాత కనీసం 25 సంవత్సరాలు అక్కడే విశ్వాసంగా పనిచేశాడట. నిజానికి క్రీస్తకము 1742 సంవత్సరంలో ట్రావణకోర్ రాజు మార్తాండ వర్మ డచ్ దేశపు నౌకా బలగాన్ని కన్యాకుమారి వద్ద చావుదిబ్బ తీశాడు. అది ఎంతలా అంటే డచ్ దేశపు నౌకా సైన్యం పూర్తిగా పరాభవించబడి ఆనాటి డచ్ సైన్యాధిపతి మార్తాండ వర్మ వద్ద చిక్కి ఆ తర్వాత కనీసం 25 సంవత్సరాలు అక్కడే విశ్వాసంగా పనిచేశాడట. ఇది తొలి ఆసియా నౌకా విజయం. ఆనాటి ఎగుమతులలో ఎక్కువ భాగం రోమ్ నగరానికి, ఈజిప్టుకు జరిగేవి. అందులో నేత వస్త్రాలు, పట్టు వస్త్రాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే రోమ్ నగర అందాల మహిళలు ఈ వస్త్రాల నాణ్యతకే ముచ్చటపడి కొనేవారు. అది ఎంతగానో తెలుసా, వస్త్రాల బరువుకు సమానమైన బంగారం ఇచ్చి మరీ మన వస్త్రాలను కొనేవారట. కౌటిల్యుని అర్థశాస్త్రం ఆనాటి పరిపాలనా విధానంలోని వివరాలను తెలిపింది. అందులో నౌకాయానానికి మంత్రి, అతని కింద పోర్ట్ కమిషనర్, ఆర్బర్ మేనేజర్ ఇలా పలు అధికారాల నియంత్రణతో ఒక చక్కని వ్యవస్థ ఉండేదట. ఆనాటి మన సాగరయానం అనేక తీరాలకు పాకి ఇండోనేషియా, సుమిత్ర, జపాన్, జావా ద్వీపాలలో ఆవాసాలు కూడా ఏర్పరచుకున్నారు మన పూర్వీకులు. ఇక మన దేశంలోని గుజరాత్ తీరం నుంచి ఇటు దక్షిణ భారతదేశ సముద్ర తీరం, అటు కలకత్తా వరకు అనేక రాజ్యాలు, రాజులు తమ సాగర తీర పట్టణాలను నౌకాయానానికి తగిన విధంగా నిర్మించి నౌకాశ్రయాలు నెలకొల్పి విదేశీ వాణిజ్య, వర్తక, వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. ఈ సమున్నత భారత నౌకాదళ శక్తిని చూసి ఆశ్చర్యపడి, అసూయపడి, చివరకు భయపడి ఆంగ్లేయులు తమ ఉనికికి
ప్రమాదం వస్తుందని అనుమానించి మన నౌకాశక్తిని దెబ్బతీయడం కోసం 1511వ సంవత్సరంలో ఒక చీకటి చట్టం తీసుకొచ్చి దాని ద్వారా మన కళను నౌకా నిర్మాణ పరిశ్రమను నౌకాయన విజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేశారు. ఈ చట్టం 1511వ సంవత్సరంలో ప్రారంభమై 1563వ సంవత్సరం నుంచి తీక్షణంగా అమలు చేయబడింది. తద్వారా బ్రిటిష్ మహారాణి భారత నౌకారాజ్య రాణిని సంహరించింది అంటారు సర్ విలియమ్స్ డిగ్వో. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.